hello, good morning. Hello, Naru. So, ee roju video lo women's related oka product gurinchi maatladabothunanu and dan gurinchi clear explanation meeku ivvalanukuntunna. Enduku ante general ga ee rojullo andaru face ki body ki chaala care teeskuntunnaru. Face ki different type of scrubs, packs use chestunnamu and homemade DIYs kuda intlo tayaru chesukoni face ki body ki apply chestunnam. Kani mana private parts ni ante mana intimate areas ni neglect chestunnam ante vaatini proper ga hygiene ga unchukovatledu. Manam ela aithe mana face ki body ki care teeskuntunnamo mana private parts ki kuda proper care teeskovadam anedi chaala important. ఎందుకు అంటే అది క్లీన్గా ఫ్రెష్గా ఉండడంతోనే పాటు ప్రైవేట్ పార్ట్స్లోని స్మెల్ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది, ఇచ్చినెస్ అలాంటివి రాకుండా ఉంటాయి, అలానే ఇరిటేషన్ కానీ ఇలాంటి ఫీలింగ్స్ ఏవి రాకుండా ఉంటాయి అన్నమాట. సో ఈరోజు నేను చూపించాలనుకుంటున్నాను ఎవర్టీన్ నుంచి న్యాచురల్ ఇంటిమేట్ వాష్. సో వెజైనల్ కేర్, ఈ వెజైనల్ కేర్ అనేది ఎందుకు ఇంపార్టెంటో చెప్తాను. జనరల్గా చాలామందికి బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఇంటెస్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉంటూ ఉంటాయి, అలానే ఇచ్చింగ్ ఉంటుంది, ఇరిటేషన్ ఉంటుంది అండ్ డ్రైనెస్ ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా డాక్టర్స్ ఈ మధ్య ఇంటిమేట్ వాషెస్ అనేవి సజెస్ట్ చేస్తున్నారు చాలామంది డాక్టర్స్. సో ఇవి చాలా వరకు అందరూ యూజ్ చేస్తున్నారు అండ్ ఇంకా కొంతమంది తెలియదు కూడా, వీటి గురించి కంప్లీట్ నాలెడ్జ్ లేదు. సో నాకు అనిపించింది ఈ వీడియోలో అసలు ఇవి ఎందుకు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అండ్ ఎవరెవరు యూజ్ చేయొచ్చు, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ చేస్తే హెల్ప్ అవుతుందని చెప్పి ఈ వీడియోని చేస్తున్నాను. అండ్ ఇవి ఎందుకు యూజ్ చేయాలి అంటే చెప్పాను కదా ఇంతకుముందు, ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక మీకు ఏమైనా లైక్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇరిటేషన్స్ కానీ, స్మెల్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా డెఫినెట్గా దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇది ఎక్కడైనా అవైలబుల్లో ఉంటుంది, లైక్ మన డిపార్ట్మెంటల్ స్టోర్స్లో కానీ, మెడికల్ షాప్స్లో కానీ, ఈవెన్ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది అన్నమాట. సో ఈ ఎవర్టీన్ ఇంటిమేట్ వాష్ యొక్క డీటెయిల్స్ కావాలనుకుంటే మీకు ఆన్లైన్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మనకి ఆన్లైన్లో అమెజాన్లో, స్నాప్డీల్లో, ఇలా ఫ్లిప్కార్ట్లో అన్ని వెబ్సైట్స్లో దొరుకుతుంది. సో వాటి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. అండ్ జనరల్గా ఎందుకు ఈ ఇంటిమేటెడ్ వాషెస్నే యూజ్ చేయాలి అంటే, జనరల్గా మనం చాలామంది సోప్స్ యూజ్ చేస్తూ ఉంటారనమాట. సోప్ వాటర్ని యూజ్ చేసి ఇంటిమేట్ ఏరియాస్ని అంటే ప్రైవేట్ పార్ట్స్ని క్లీన్ చేసుకుంటూ ఉంటారు. కానీ సోప్స్ అస్సలు యూజ్ చేయకూడదు, ఎందుకంటే మనకి జనరల్గా మన స్కిన్ యొక్క పిహెచ్ లెవెల్ అనేది 5.5 ఉంటుందన్నమాట. కానీ వెజైనల్ ఏరియా యొక్క పిహెచ్ లెవెల్ అనేది 3.8 నుంచి 4.5 వరకు ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు కన్నా సోప్ని యూజ్ చేస్తే మీ ఇంటిమేట్ ఏరియాస్కి, అది మన వెజైనల్ ఏరియా యొక్క పిహెచ్ లెవెల్ని చేంజ్ చేస్తుంది. దానివల్ల ఆ ప్లేస్లో మనకి బ్యాడ్ బ్యాక్టీరియా అలాంటివి ఫామ్ అయ్యి ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి రావడం జరుగుతుందన్నమాట. సో ఈ ఇంటిమేట్ వాషెస్ ఏంటంటే పిహెచ్ లెవెల్ని మెయింటైన్ చేస్తుంది, అంటే వెజైనల్ ఏరియాకి ఎంత పిహెచ్ లెవెల్ ఉండాలో అంత పిహెచ్ లెవెల్ని మెయింటైన్ చేస్తుంది. దానివల్ల వీటి ఇవి ఎగ్జాక్ట్గా ఇంటిమేట్ ఏరియాస్ గురించి మాత్రమే డిజైన్ చేస్తారు. సో ఎప్పుడు మనం సోప్స్ ఏవి ఎక్కడ యూస్ చేయాలో అక్కడ యూస్ చేస్తేనే కదా వాటి రిజల్ట్ బాగుంటుంది. సో బాడీ వాష్ అనేది బాడీకి యూస్ చేయాలి, ఫేస్ వాష్ అనేది ఫేస్కి యూస్ చేయాలి, అలానే ఇంటిమేట్ వాషెస్ అనేవి పర్టికులర్గా మన ప్రైవేట్ పార్ట్స్కి మాత్రమే యూస్ చేయాలి. ఈ ఎవర్టీన్ ఇంటిమేట్ వాష్ వచ్చి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారైంది. ఇందులో అన్ని 100% న్యాచురల్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, లైక్ అలోవెరా ఇలాంటివి ఉన్నాయన్నమాట. సో మన స్కిన్కి ఎలాంటి హామ్ చేయదు అండ్ ఇది సోప్ ఎస్ఎల్ఎస్ ఎస్ఎల్ఈఎస్ ఫ్రీ. సో హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు, ఇది చాలా మైల్డ్గా ఉంటుంది. సో అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు దీన్ని యూస్ చేయొచ్చు. అండ్ దీని అవుటర్ ప్యాకేజింగ్ వచ్చి మనకి ఇలా ఉంది. సో ఉమెన్కి రిలేటెడ్ కాబట్టి ఇలాగా మనకి ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చిందనమాట. అండ్ ఇది ఉమెన్ అన్ని ఆల్ ఏజెస్ ఆఫ్ ఉమెన్కి యూస్ చేయొచ్చు అనమాట, రికమెండెడ్ ఫర్ ఆల్ ఏజెస్ ఆఫ్ ఉమెన్. సో వన్స్ ఓపెన్ చేసిన తర్వాత బాటిల్ ఎలా ఉంది అనేది చూపిస్తాను. సో బాటిల్ ప్యాకేజింగ్ వచ్చి ఇలా ఉంది. సో ఇందులో సైజెస్ ఉంటాయి కాబట్టి మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. అండ్ దీని కాస్ట్ వచ్చి 180 రూపీస్, కానీ ప్రెజెంట్ ఆన్లైన్స్లోని చాలా సేల్స్ అండ్ డిస్కౌంట్స్ ఉంటాయి కాబట్టి మీకు చాలా తక్కువ కాస్ట్కి రావచ్చు. అండ్ మనకి దీంతో పాటు ఒక యూజర్ మాన్యువల్ కూడా వస్తుంది. సో ఇది చదువుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చి జెల్ కైండ్ ఆఫ్ లిక్విడ్లో ఉంటుందన్నమాట. సో జెల్లా ఉంటుంది అండ్ మీరు కొంచెం క్వాంటిటీ చేతిలోకి తీసుకొని యూస్ చేసుకోవచ్చు, ఎలా అనేది మీ క్లాస్లో చెప్తాను.
అసలు ఈ ఇంటిమేట్ వాష్ అంటే ఏంటి, దీన్ని ఎందుకు యూజ్ చేయాలనేది చెప్తాను. జనరల్గా ఇంటిమేట్ వాషెస్లో యాంటీ బ్యాక్టీరియల్ ఇంకా యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి. దానివల్ల మన వెజనల్ ఏరియాకి యూజ్ చేసినప్పుడు అక్కడ ఎలాంటి హార్మ్ఫుల్ బ్యాక్టీరియా క్రియేట్ అవ్వకుండా ఇది హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు మన వెజనల్ ఏరియా యొక్క పిహెచ్ లెవెల్ని మెయింటైన్ చేస్తుంది అండ్ బ్యాడ్ ఆర్డర్ కానీ ఇరిటేషన్ కానీ ఇన్ఫెక్షన్ కానీ చీనస్ కానీ ఇలాంటివి ఏవి రాకుండా మనకి ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇది ఎవరెవరు యూజ్ చేయొచ్చు అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు, పీరియడ్స్లో ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు, మ్యారీడ్ ఉమెన్ యూజ్ చేసుకోవచ్చు, అన్మ్యారీడ్ ఉమెన్ యూజ్ చేసుకోవచ్చు, ఎవరైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఎలా యూజ్ చేయాలి అంటే జనరల్గా మనం మార్నింగ్ స్నానం అప్పుడు ఇంకా నైట్ బిఫోర్ స్లీప్ అప్పుడు డైలీ 2 times యూజ్ చేస్తే సరిపోతుంది. జస్ట్ మన చేతిలోకి కొంచెం క్వాంటిటీ స్క్వీజ్ చేసుకొని ఎక్కువ అవసరం లేదు, జస్ట్ కొంచెం తీసుకొని ఎక్స్టర్నల్గా మన వెజనల్ ఏరియా దగ్గర క్లీన్ చేసుకోవాలి, ఇంటర్నల్గా పెట్టకూడదు, ఓన్లీ ఎక్స్టర్నల్గా క్లీన్ చేసుకోవాలి. దానివల్ల మనకి ఎప్పుడు ఫ్రెష్ ఫీల్ ఉంటుంది అండ్ క్లీన్గా ఉంటుంది, దాంతోపాటు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. సో నేనేం చెప్పాలనుకుంటున్నాను అది మీకు ప్రాపర్గా రీచ్ అయిందని అనుకుంటున్నాను. జనరల్గా కొంతమంది తెలియక సోప్ వాటర్ని బాడీ వాషెస్ని ఇలాంటివి యూజ్ చేసి ఇంటిమేట్ ఏరియాస్ని క్లీన్ చేసుకుంటున్నారు, కానీ అదంత మంచిది కాదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి ఇంటిమేట్ వాషెస్ని యూజ్ చేయండి, లేదు అంటే హాట్ వాటర్ ఉంటుంది కదా, హాట్ వాటర్తో డైలీ 1 or 2 times మీ ఇంటిమేట్ ఏరియాస్ని క్లీన్ చేసుకున్నా అక్కడ బ్యాడ్ బ్యాక్టీరియా లాంటిది డెవలప్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అండ్ ఇంటిమేట్ హెల్త్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, అంటే మన ప్రైవేట్ పార్ట్స్ని క్లీన్గా ఉంచుకోవడం, ఇంటిమేట్ ఏరియాస్ని హెల్తీగా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు మనం ఫ్రీ ఎయిర్కి వదిలేయాలి అండ్ అంటే కాటన్ ప్యాంటీస్ని మాత్రమే యూజ్ చేసుకోవాలి, రెగ్యులర్గా మన ప్యాంటీస్ని వాష్ చేసుకున్న ప్యాంటీస్ని మాత్రమే యూజ్ చేయాలి అండ్ ఇలాంటి ఒక కొంచెం కేర్ తీసుకోవడం వల్ల మన ఇంటిమేట్ ఏరియాస్ కూడా హైజీన్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఇది ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కనిపిస్తాను. బాయ్, టేక్ కేర్.